జయ కుసుమహర అమలాంజలి 49వ భాగం. జూలై 1977 శ్రీ హర్నాథుని జన్మోత్సవ సంచిక. సంపాదకీయం: ప్రపంచ కళ్యాణార్థం కోరి కావాలని తన మహోన్నత ధామంలో ఉన్న సర్వసుఖాలను వదులుకొని ఆ గోలోకపతి శ్యామసుందరుడు శ్రీ హర్నాథ ప్రభువై భగవతీ జయరామును తల్లిదండ్రులుగా స్వీకరించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సోనాముఖి గ్రామంలో జన్మించబోతున్నాడు. బృందావనానికి చెందిన మనోహరదాస్ గోస్వామి అను మహాత్ముడు 1592వ సంవత్సరంలోనే హరప్రభుని జన్మాన్ని ముందుగా సూచించాడు. 17వ శతాబ్దంలో శ్రీ కనకలతాదేవికి చేసిన వాగ్దానాన్ని చెల్లించుకోవడానికి శ్యామసుందరుడు ఉవ్విళ్ళూరుతున్నాడు. కనకలతాదేవి భగవతీ సుందరి దేవి అయినది. ఆమె ముద్దుబిడ్డ హర్నాథునిగా శ్యామసుందరుడు జన్మించబోతున్నాడు. లోకాలన్నింటినీ తన బొజ్జలో చక్కగా భద్రపరుచుకొని పోషించే ఆ జగత్పిత సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో భగవతీదేవి గర్భగోళంలో పెరిగి బయటకు రావడానికి తొందరపడుతున్నాడు. విశ్వప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి జగత్ప్రభు జన్మించబోతున్నాడు. శివకేశవులు ఒకే ఆకృతిని తీసుకున్నారు. 1865 జూలై 1వ తేదీ మహాపతివ్రత శిరోమణి భగవతీ సుందరిదేవి జగదుద్ధరణ కార్యనిర్వాహకుడైన శ్రీ హర్నాథ మహాప్రభుని లోకానికి ప్రసాదించే ముహూర్తం వచ్చింది. తెల్లవారింది. భగవతి నిద్రలేచింది. వాకిలి ఊడ్చి నీటిని జల్లి ముగ్గు పెట్టబోతున్న సమయంలో ఆమెకు ప్రసవ వేదన కలిగింది. చుట్టుపక్కలనున్న స్త్రీలు ఈమె దశ చూచారు. ఇంటిలోనికి తీసుకుని పోయే వ్యవధి లేక ప్రక్కన ఉన్న గోశాలలోకి ఆమెను చేర్చారు. స్త్రీలందరూ పుట్టబోయే శిశువును గమనిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో భూమి కంపించింది. సోనాముఖి అంతా హరినామధ్వనులతో నిండిపోయింది. అదే సమయంలో ఆ గోశాలలో కొన్ని వేల మెరుపు తీగలు మెరసిపడ్డాయి. స్త్రీలందరూ తెలివి తప్పి పడిపోయారు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత వారికి తెలివి వచ్చింది. క్యారు క్యారుమని ఏడ్చే శిశువు కనబడ్డాడు. శ్రీ హరప్రభుని జన్మాన్ని ఎవ్వరూ చూడలేకపోయారు. ఈ దివ్య శిశువు అయోనిజుడనే విషయం అందరికీ తేడతెల్లమైంది. స్త్రీలందరూ రాధే గోవింద స్మరణ చేయగానే ఆ నామస్మరణ వింటూ హరుడు ఏడుపు ఆపేశాడు. స్త్రీలందరూ ఆ బిడ్డను ముద్దాడుతూ బిడ్డలో గల దివ్య చిహ్నాలను చూచి ఆనందిస్తున్నారు. మరో శీర్షిక: దీనబంధువు ఠాకూర్ హర్నాథుడు. ఈ వ్యాసాన్ని మన విమల తల్లి వ్రాశారు. దీనబంధువు ఠాకూరు శ్రీ హర్నాథుడు పాగల్ హర్నాథుడుగా ఈ జగత్తులో ప్రఖ్యాతిగాంచాడు. భువనవంద్యమైన ఈ విశిష్ట ఆత్మ జన్మించడం కేవలం జనకళ్యాణం కోసమే. ఆయన తన దర్శనంతోటే ఈ జగత్తును పావనం చేయగలడు. సూర్యుడు బాహ్యనేత్రాలకు ప్రకాశమిస్తున్నాడు. హర్నాథునిలోని ఈ అలౌకిక శక్తి మన అంతర్నేత్రాలను తెరిపిస్తున్నది. ఈ ప్రభుప్రేమ పాగలుడైన ఠాకూర్ హర్నాథుడు పరోక్షంగా కూడా తన ప్రకాశాన్ని ఎల్లప్పుడూ వ్యాపింపజేస్తూ ఉన్నాడు. ఇటువంటి వాడు తనను తాను దాచుకుంటూ జనసముదాయంలో తిరుగుతూ ఉంటే ఈ విలక్షణమైన వ్యక్తిని మనం సహజంగా గుర్తించలేము. పైగా ఆయన పాగల్ హర్నాథుడుగా ఎరుకపడ్డాడు. కారణమేమంటే ఆయన జన్మకర్మలు విలక్షణంగా ఉన్నాయి. ఆ పాగలత్వంలో కూడా మహత్వం ఉన్నది.
మాయాపూరితమైన సంసారంలో ఉంటూ కూడా ఎవరు ప్రభువుతో అఖండ యోగంలో ఉండగలరో వారు సహజంగా ప్రపంచపు దృష్టికి పిచ్చివాళ్లుగా పరిగణింపబడతారు. ఇటువంటి పిచ్చితనం సామాన్య మానవకోటి కల్పనకు కూడా అందదు. శ్రీహరనాథుని అనేక శిక్షావళులలో నుండి ఈ క్రిందివి కొన్ని చదవండి. హరిని ప్రేమించు. హరికి సంబంధించిన వారిని అందరూ ప్రేమగా చూచుకో. హరిని ప్రేమించి హరి తాలూకు వస్తువులనన్నింటినీ ప్రేమించకపోతే ఆ ప్రేమ పరిపూర్ణం కాదు. ప్రభుని వశం చేసుకోవడానికి ఏకమాత్రపు మూల్యం అనురాగం. ప్రభునే నీ మిత్రునిగా మార్గదర్శకునిగా ఎంచుకో. ప్రభునామం కంటే వేరే మంత్రం ఏమీ లేదు. నీ దారి ఏదైనా అవ్వచ్చును, కానీ ప్రభుని మధురనామం తీసుకుంటూ ఉండు. ఈశ్వరుడు ఒక్కడే, భేదం మాత్రం నామరూపాలలోనే ఉంది. మొదట నీవు ఎవరు, నీ పని ఏమి, మరియు ఈ భూమి మీద నీ జీవన కార్యమేమి, ఈ ప్రశ్నలు శోధించే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీకు నీ ధర్మపు స్మృతి కలుగుతుంది. నీ కళ్ళ ఎదుట జగత్తు రెప్పలార్పకుండా నిన్ను ప్రతీక్షిస్తూ కూర్చుంటుంది. ఏ క్షణంలో ఆ జగత్తు ముఖంలో నీకు ప్రభుదర్శనమవుతుందో ఆ క్షణమే నీ హృదయం ద్రవిస్తుంది. నీవు ఆ జగత్తు యొక్క దుఃఖాన్ని నివారించగలవు. సేవ స్వార్థత్యాగం నీ జీవనధ్యేయాలు కావాలి. కులం మతం దీనిలోని భేదాలు చూడకుండా సర్వులతో సమానత్వం మైత్రిభావం పెట్టుకోవాలి. జీవమాతృలందరినీ ప్రభుని స్వజనంగా తలుచుకో. వారికి చెరుపు చెయ్యాలనే ఆలోచన చెయ్యకు. మనోవాక్కాయ కర్మలతో సర్వులకు మేలు చెయ్యాలనే ప్రయత్నం చెయ్యి. పాపాన్ని ధిక్కరించు, కాని పాపి పట్ల దయనే చూపు. కారణమేమంటే అతడు కూడా మన ప్రభునికి ఒక ప్రియమైన బిడ్డయే. పాపపు పని కంటే పాపపు ఆలోచన ఎక్కువ అనిష్టకారి. కాబట్టి ఎల్లప్పుడూ సద్విచారాలు కలిగి ఉండు. జీవితంలోని అన్ని సమయాల్లోనూ, అంటే ఎల్లప్పుడూ ఏ స్థితిలోనూ ఏ పని చేస్తున్నప్పటికీ ప్రభుని స్మరించుకుంటూ ఉండు. శ్రీహరనాథుడు దీనహీన పీడితుల పట్ల సుహృద్భావం కలిగినవాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివాళ్లనే కోరుతారు, వాళ్లనే ఆదరిస్తారు. కాని ఈ ప్రపంచపు దృష్టిలో ఎవరు పనికిరానివాడో, ఎవరు దీనుడు హీనుడో అతనికి ఆశ్రయమిచ్చి ప్రేమతో ఆలింగనం చేసుకునేవాడే వాస్తవంగా సాధువు అనబడతాడు. సౌమ్య సరళ స్వరూప్ దీనగంభీర హరనాథ్, పరమానంద ప్రతీక్ అఘహర దీననాథ్, కారుణ్య సింధు అనాథబంధు పాగల్ హరనాథ్, ఆనందనిధి ప్రేమపయోధి జయ జయ కుసుమానాథ్. జై కుసుమహరా.